సినిమా రంగం అంటే డబ్బులమయం, దేనికైనా ధనమే ఇంధనం. అది ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా నిర్మాత బాగుంటేనే కదా 4 సినిమాలు తెరకెక్కేది. మరి కోట్లలో ఖర్చు జరుగుతోంది కాబట్టి సెంటిమెంట్లు, దైవభక్తి కూడా మెండుగానే ఉంటాయి. తమ కష్టం తాము చేసి ఆ తర్వాత భారాన్ని దైవం మీద వేయటం సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా ఉండేదే. సినిమాలంటే లాటరీ వ్యవహారం లాంటిది కాబట్టి ఆ నమ్మకాలు కాస్త ఎక్కువ మోతాదులో కనిపిస్తాయి. ఇదంతా చిత్ర పరిశ్రమలో కనిపించే ఒక కోణం మాత్రమే. నాణానికి మరో పార్శ్వంలో నటీనటుల వ్యక్తిగత సిద్ధాంతాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కొందరు నటీనటులు ఇంత టైం మాత్రమే పనిచేస్తామని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. సాయంత్రం 6 ఇంటి తర్వాత నిర్మాత చచ్చి గీపెట్టిన సెట్స్లో 1 నిమిషం కూడా ఉండరు. మరికొందరు ఎక్స్ట్రా టైం అంటే మండిపడతారు, డేట్స్ లేవు గీట్స్ లేవంటూ నిర్మాతకు చుక్కలు చూపిస్తారు. ఇంకొందరు షూటింగ్ వరకే తమ పని, ప్రమోషన్తో తమకు సంబంధం లేదంటూ మిగతా భారమంతా నిర్మాత నెత్తిపై పెడతారు. ఇక ఇండస్ట్రీలో పనే దైవంగా భావించే వర్గం మరొకటి ఉంది. అక్కినేని ఫ్యామిలీ కిందకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారంలో ఒక్కరోజు తప్ప మిగతా అన్ని రోజులు నిర్మాత కోసం వెచ్చించే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఆదివారం అంటే మాత్రం 1 కోటి రూపాయలు ఇస్తామన్నా ఎక్కడికి రారు. ఈ విషయాన్ని అక్కినేని వారి కొత్త కోడలు సమంతే స్వయంగా చెప్పింది. ఆదివారం అంటే విశ్రాంతి దినమని, మిగతా రోజులన్నీ కష్టపడి పనిచేయాల్సిన రోజులని అక్కినేని నాగేశ్వరరావు కాలం నుంచి నమ్మే ప్రధాన సిద్ధాంతం. ఎంత పెద్ద చిత్రమైనా సండే అక్కినేని కుటుంబీకులు షూటింగ్లకు వెళ్లారట. ఆ రోజున కుటుంబంతో సమయం స్పెండ్ చేయడం, బంధుమిత్రులతో ఎంజాయ్ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారట. సమంతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక అక్కినేని వారింటి అలవాట్లు తన అలవాట్లుగా మారిపోయాయని చెప్పింది. నాగార్జున, అమల, అఖిల్, నాగచైతన్య ఇలా ఎవరు చూసినా సండే వస్తే ఇంట్లోనే ఉంటారని, నిర్మాతలు కూడా వాళ్ళని ఒత్తిడి చేయరని తెలిపింది. దాంతో తాను కూడా అదే పాలసీ అనుసరిస్తున్నానని, నిర్మాతలకు మొదట్లోనే ఈ విషయం చెప్పేస్తానని, దాంతో సమస్యలే ఉండవని పేర్కొంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.